జేపీ నైన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్ ముదిరాజ్. పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలోని జగనన్న ఇండ్లని జనసేన నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి కటకం అంకారం మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ జగనన్న కాలనీలు నిర్మాణం చేసి ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని జగన్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే మాదిరిగా జగనన్న ఇండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు దాటినా పూర్తి చేయని జగనన్న కాలనీలు మరో 8 నెలల్లో ఎలా పూర్తి చేయగలరని అంకారం ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి పేదలకు ఇల్లు ఆ కార్యక్రమంపై జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయి వాటి మీద పరిశీలించమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కోరటం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఈరోజు గురజాల నియోజకవర్గంలోనే గురజాల మండలం గంగవరం గ్రామంలో భీమా వెంకటేష్ గారి నేతృత్వంలో ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులు ఒకసారి చూద్దామని చెప్పేసి ఈరోజు మీకు గంగవరం గ్రామం రావడం జరిగింది. నిజంగా కూడా ఇక్కడికి వచ్చి జగనన్న కాలనీలు సందర్శిస్తే మాకు నివ్వరిపోయేటటువంటి విస్తృతమైనటువంటి విషయాలు తెలిసింది. ఎందుకంటే 186 ఫ్లాట్లు ఇచ్చి కనీసం ఒక్క ఇటుకు కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఇందాక మన మీడియా ముఖం కూడా అందరికీ చూపించాం. నిజంగా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన పేదలందరికీ కూడా 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తాం, ఖచ్చితంగా కూడా 1.5 ఇయర్స్లోనే ఇల్లులు నిర్మించి ఎవరైతే ఆ బాధిత మహిళలు ఉన్నారో వారికి రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఘనంగా చెప్పడం జరిగింది. తదనంతరం ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు కనుక ఉన్నట్టయితే అదే ఇంటిని రుణం ద్వారా పెట్టుకుని 2 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకోవచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగే ఉంది. కానీ ఆయన చెప్పిన వాటికి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఏదైతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇల్లు అని చెప్పేసి అస్సలు నిర్మూలన కూడా లేనటువంటి ఈ ప్రాంతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వీటన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతే ఉంచుకొని మళ్ళీ రీసెంట్గా కృష్ణాయపాలెంలో సెంటు భూమికి మీరు శంకుస్థాపన చేయడం నిజంగా ఆశాస్పదంగా ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 2019లోనే పూర్తయినటువంటి టిట్కో ఇళ్లని లబ్ధిదారులకు ఎందుకు మంజూరు చేయలేదని కూడా నేను సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీరు చేసేటటువంటి కార్యకలాపాలను పరిశీలిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మీ అసమర్థ ప్రభుత్వాన్ని దింపి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి జనసేన పార్టీ జనసేన అధినేతని ముఖ్యమంత్రిగా చూసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని ప్రలోభాలు పలికినా పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరని సందర్భంగా తెలియజేస్తూ